హలో ఎవరివన్ ఎలా ఉన్నారు నేను మీ అర్చన వెల్కమ్ టు మై ఛానల్ మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి చికెన్ చూస్తుంటే టెంప్టింగ్గా నోరు ఉడుతుంది కదా అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ట్రస్ట్ మీ అండ్ డెఫినెట్గా ఒకసారైనా మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఏది లక్నోవి స్పెషల్ స్పైసీ మసాలా చికెన్ కర్రీ టేస్ట్ ఈ చికెన్ కర్రీ చేయడానికి కూడా చాలా సులువు అండ్ తొందరగా కూడా అయిపోతుంది మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గో 1 కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేసి ఒక హోల్ ఉన్న గిన్నెలో ఈ చికెన్ వేసేసి నీళ్ళన్నీ వడగొట్టాను చికెన్లో నీళ్లు లేకుండా నీళ్ళన్ని వడగట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లమల్లిల పేస్ట్ అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ చూసి వేసేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ మళ్ళీ కర్రీలో వేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ చూసి వేసేసుకోండి పసుపు 1/4 టీ స్పూన్ అలాగే గరం మసాలా పౌడర్ 1/4 టీ స్పూన్ లేదంటే 1/2 టీ స్పూన్ వేసేసుకుని మళ్ళీ కర్రీలో వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసేసుకోండి లక్నో స్టైల్ స్పెషల్ చికెన్ మసాలా కాబట్టి ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసి అంతా కూడా ఒకసారి కలుపుకున్నాను మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు అంతా కలుపుకున్న తర్వాత డక్కన్ పెట్టేసి 10 మినిట్స్ పక్కన ఉంచండి టైం లేదు అంటే డైరెక్ట్ కూడా చేసేసుకోవచ్చు 1 ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి వేయించుకున్న పెట్టుకున్న ఆయిల్లోనే నేను ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను చికెన్ని అన్నీ కలిపి 10 మినిట్స్ పక్కన ఉంచుకుంటారు కదా ఆ టైంలో మీరు ఉల్లిపాయను ఫ్రై చేసేసుకోవచ్చు చికెన్ కర్రీలోకి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకుందాం 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే డక్కన్ పెట్టేసి వేయించుకోవాలి చికెన్ ఫ్రై అయ్యేలోపు కర్రీలోకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాం 10-12 లవంగాలు అలాగే కొన్ని మిరియాలు దాల్చిన చెక్క ఇలైచి అలాగే మరటి మొగ్గ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ మసాలా అంతా మీరు మిక్సీకి పట్టించి పక్కన ఉంచుకోండి ఇదే మసాలాలో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే చికెన్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసేసుకుందాం ఇవన్నీ కూడా స్మెల్ పోకుండా డక్కన్ పెట్టేసి పక్కన ఉంచుకుందాం 1 ఉల్లిపాయను పొడిగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నది మిక్సీలో కొంచెం బరకగా నేను మిక్సీ పట్టించి పక్కన ఉంచాను మరి మెత్తగా కూడా పట్టించకూడదు 1 చిన్న సైజు టమాటోని పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం చికెన్ 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నీళ్ళన్నీ రిలీజ్ అయ్యి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మరో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకుందాం 3 టేబుల్ స్పూన్ల కొబ్బరిను మిక్సీకి వేసి పట్టించుకున్నాను ఇక్కడికి బాగా గమనించండి కొబ్బరి మాత్రం ఇక్కడ బాగా గమనించండి కొబ్బరిను రవ్వలాగా మిక్సీకి పట్టించండి ఎందుకంటే తినేటప్పుడు కొబ్బరి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాగే ఇది విడిగా అయితే మిక్సీకి పట్టించాలి చికెన్ కర్రీకి స్పెషల్ రిచ్నెస్ తీసుకురావడానికి ఇక్కడ నేను 20 నుంచి 30 జీడిపప్పులు నానబెట్టి మిక్సీకి వేసేసుకోవాలి అందులోనే 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసేసుకుందాం ఈ 2 కూడా మెత్తగా మిక్సీకి పట్టించుకుందాం మెత్తగా మిక్సీకి పట్టించిన జీడిపప్పులో ఇప్పుడు కొబ్బరిని కూడా కలిపి పక్కన ఉంచుకుందాం మన చికెన్ నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా ఫ్రై అయిపోయింది అండ్ చాలా టెంప్టింగ్గా కూడా ఉంది కదా చికెన్ బాగా ఉడికి ఇలా గ్రీన్ మార్క్ రావాలి అంతవరకు ఉడికించుకోవాలి చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది ఫ్రై చేసుకున్న చికెన్ని 1 ప్లేట్లోకి తీసేసుకుందాం చికెన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మరికొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ చికెన్ కర్రీ చేసేస్తున్నాను ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ ఆయిల్ హీటే ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని 1 టీ స్పూను అల్లమల్లిల పేస్ట్ అలాగే బిర్యానీ ఆకులు 2 అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూన్ అంటే మీకు రుచికి ఎంత తినగలిగితే కారం ఎంత తినగలిగితే అంత వేసేసుకోండి అలాగే ముందుగా మనం 1/4 టీ స్పూన్ పసుపు వేసాం కాబట్టి ఇక్కడ కూడా 1/4 టీ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది 2 కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని నూనె తేలేంత వరకు ఉడికించుకుందాం టమాటో ప్యూరీ ఎంత చక్కగా ఉడికిస్తే చికెన్ కర్రీ అనేది అంత టేస్టీగా అయితే వస్తుంది ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసేసుకుందాం ఈ జీడిపప్పు పేస్ట్ కూడా చక్కగా ఉడికించుకోవాలి టమాటో ప్యూరీ అలాగే జీడిపప్పు పేస్ట్ కూడా పచ్చివాసన పోయి చక్కగా నూనెలో వేయించినట్టయితే ఈ చికెన్ కర్రీ అనేది అంతే టేస్టీగా వస్తుంది నేను ఇక్కడ జీడిపప్పు పేస్ట్ వేసాను కదా అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ మనం కొబ్బరి వేసాం కాబట్టి అడుగుంటుంది సో మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాలు డక్కన్ పెట్టేసి ఫ్రై చేసేసుకుందాం 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలో ఆయిల్ తేలుతుంది అని అంటే చక్కగా ఫ్రై అయిపోయిందని అర్థం ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం ఏదైతే మనము ఆనియన్ని ఫ్రై చేసేసుకొని మిక్సీకి వేయించుకున్నామో అదే పేస్ట్ ఇది ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకుందాం అంటే మసాలా అంతా బాగా ఉడికిపోయి ఇలా నూనె తేలుతూ ఉండాలి ఇలా నూనె తేలుతుంది అని అంటే మసాలా మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిందని అర్థం ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకుందాం
చికెన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి కొన్ని నీళ్ళు వేసేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలో నీళ్ళు చాలా తక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుంది. పూర్తిగా గ్రేవీలాగా అయితే చేసేసుకోకూడదు. ఈ మసాలా అంతా చికెన్ పట్టేసి ఈ చికెన్ ఫ్లేవర్ కూడా మసాలాలో బాగా దిగాలి అని అంటే కొంచెం వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక ఉడికొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాలు డక్కన్ పెట్టేసి ఉడికించుకుందాం. అలాగే చూస్తూ ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు స్నేహితులకి షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత చికెన్ని మరింత ఫ్లేవర్ పెంచడానికి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే మనం మిక్సీకి వేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపి డక్కన్ పెట్టేసి ఒక 7 నిమిషాలు ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో. ఈ చికెన్లో నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర కేవ్డ వాటర్ అలాగే రోజ్ వాటర్ ఉంటే వేసేసుకోవచ్చు. మంచి రిచ్నెస్ అయితే వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ చికెన్ కర్రీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ చికెన్ కర్రీ మీరు బటర్ నాన్ లేదంటే రోటీలోకి, పూరీలోకి, రైస్లోకి, దేంట్లో అయినా తినొచ్చు. 7 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర పుదీనా 2 కూడా వేసేసుకొని 2 నిమిషాలు డక్కన పెట్టి అలాగే ఉంచినట్టయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.